చాలా పెద్దగా అయిపోయింది. తను నాకు రాంగ్గా మెసేజ్ చేస్తున్నాడు, తను నాకు రాంగ్గా మెసేజ్ చేస్తున్నాడు. ఆ రోజు గుద్దలు కాలని గుర్తించిన మళ్ళీ రిటర్న్ గుర్తిస్తున్నారా? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు వాడు సూసైడ్ చేసుకుంటాడు. చూసాడా? ఏదో ఒక రోజు మ్యాటర్ వస్తుంది, క్రియేట్ అవుతుంది. నా బెస్ట్ నన్ను ఏంటి ఏం చెయ్యాడు సాయి, అర్థమయ్యిందో పెట్టింది. చచ్చిపోని ఎవరి కోసం? నా కోసం? నీ కోసం చేస్తున్నాడు. ఇప్పుడు మాట్లాడినా, చెక్ చేసుకో. ఇప్పుడు మాట్లాడినా ఆడు నా లెక్క మొగోడే. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవుతుందంటే ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకో. మాత్రమే మిమ్మల్ని వడ్డ ఉడుకుతాను. ఎప్పటికైనా గుర్తు పెట్టుకో, ఒక మొగోడు బాగుపడాలన్నా వడ్డ ఉడవాలన్నా ఇక్కడ రాసేది ఆ బ్రహ్మ కాదు మీరు. ఇక్కడ రాసేది ఆ బ్రహ్మ కాదు మీరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, ఇట్స్ మీ క్రేజీ సనా. సో ఈరోజు వచ్చేసి నేను మా బెస్ట్తో నార్మల్ వీడియో టైంపాస్కి చేసాం కదా, అది చాలా పెద్దగా అయిపోయింది. తను నాకు రాంగ్గా మెసేజ్ చేస్తున్నాడు, తను నాకు రాంగ్గా మెసేజ్ చేస్తున్నాడు. అందుకని కెమెరా పెట్టిన, ఒకసారి సాయి చేద్దాం. అరే వంశీ రా, కొంచెం కెమెరా పట్టుకోరా ప్లీజ్. ఈరోజు ఏమైంది తెలుసా? నిన్న బెస్టీ అని చెప్పి వీడియోలు చేసినవారా, అది దాని వీడియోలు చేసినవారా టైంపాస్? ఆ రోజు ఏదో ఆడ అట్లా అన్నాడు అని చెప్పి వాడికి గుద్దలు కావాలని చెప్పి అట్లా చేసినారా? నెక్స్ట్ వీడియో కొట్టినాం, ఇప్పుడేమో ఆడమ్మ నాకు మెసేజ్ చేస్తుండ్రా లవ్ యూ అది ఏమో అన్ని తెలుసా అడిగిన, అన్ని అంతకి షేర్ చేసుకుంటాం, అంత గొడవ పడ్డా ఏం చేసిన సాయి అంటూ. ఇప్పుడు అట్లా అంటున్నారా? స్విఫ్ట్గా కొట్టించుకున్నా కదా, మళ్ళీ కిందికి రాగానే సాయి గారితో నేను అసలు నాకు అవసరం కూడా లేదు రా డబ్బులు. నాకు రిషన్ ఇస్తాడు, సాయి ఇస్తారు, అందరు ఇస్తారు. ఆ రోజు గుద్దల కాలం కొట్టించినా మళ్ళీ రిటర్న్ కొట్టేసినారా? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు ఆ రోజు గుద్దల కాలం కొట్టించినా మళ్ళీ రిటర్న్ కొట్టేసినారా? నా దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇద్దరు లవర్స్ అనే దగ్గర దగ్గర ఎంత లక్షల మంది తెలుసు, వాడు ఇప్పుడు లవ్ అని ఎట్లా అంటాడు? ఏమో నాకు ఏమో అర్థమైతే లేదు, అందుకోసం ఇట్లానే వచ్చేసిన హాస్టల్ నుంచి వాడికి చెప్దామని చెప్పి ఇది కూడా వీడియో రికార్డ్ చేసి పెట్టాలి కదా, జనాలకు కూడా తెలుస్తుంది కదా. అది తెలియాలి మళ్ళీ, లేకపోతే నేను తప్పు అర్థం. అదే వాడు సూసైడ్ చేసుకుంటా. చూసాడా? వాడు సూసైడ్ చేసుకుంటా. చూసాడా? నిన్నెందుకు ఇట్లా? ఇప్పుడు నువ్వు బ్లేమ్ అవుతావు కదా సూసైడ్ సైడ్ చేస్తున్నా. ఫిఫ్టీకి ఇప్పుడు సాయి చూపిస్తా ఒకసారి విలువ రా అబ్బాయి. పంపిస్తా సాయి. సాయి సారా, ఏమైంది? మేము ఆ రోజు నీకు గుద్దల కావాలని చెప్పి మా బెస్టీతో డబ్బు కొట్టించుకున్నావు కదా, కొట్టిండు కదా, మంచిగా ఉన్నావు కొట్టిండు. మళ్ళీ నేను వాడికి రిటర్న్ కొట్టేసిన కిందికి రాగానేమో నీకు ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. వాడేమో ఇప్పుడేమో నాకు తప్పు తప్పుగా మెసేజ్ చేస్తుండు, లవ్ యూ అని పెడుతుండు, నన్ను కావాలి. నువ్వేం చేయండి, ఎందుకు పెడతాడు అట్లా? హాయ్ పెట్టింది చెప్పన్నా, నన్ను గుర్తుకొస్తున్నావు అంటే ఏంది ఏం మాట్లాడుతున్నాను పెట్టినా. నిజమే మిస్ యూ అంటే అరే నా బెస్టీరా అంతే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే అలా అనుకోకే అని చెప్పి లవ్ యూని పెట్టింది. పిచ్చాన్ని కూడా పెట్టినాం. ఒకసారి అర్థం చేసుకోవాలంటే సాయి నన్ను నేను చంపేస్తాడు అర్థమైందంటే ఎక్కువ మాట్లాడుకో అని పెట్టినాం. అడుగు వాడేమో ఏంది ఏం చేయడు సాయి, అర్థమయ్యిందో అని పెట్టిండు. ఏంది ఏం చేయడు సాయి, అర్థమయ్యిందో అని పెట్టిండు. అయినా అవన్నీ మనకి ఇంతమంది ఫోన్ చేసి 50,000 కావాలి, నా బెస్టీ నా బెస్టీ అన్నా కానీ ఫీలింగ్స్ పెరుగుతాయి చెప్పేదాన్ని. వాడికి అన్ని తెలుసు, అయినా వాడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నా నాకే అర్థమైతే. చచ్చిపోని ఎవరి కోసం? నా కోసం? నీ కోసం చేస్తున్నాడు. చచ్చిపోని
ఎవరికోసం? నాకోసమా? నీకోసం చేస్తున్నాడు. మీ అమ్మాయిలు ఉన్నదా మా అబ్బాయిలను కూడా కొడుకునే? ఎవరు అమ్మాయిలను చెయ్యొద్దు. నేను మాట్లాడినా నా అది తప్పు, ఇక్కడ నాదేం తప్పు లేదు. నేను వాడికి రిటర్న్ కొట్టేసిన ఆల్రెడీ. నేను ఫస్ట్ వాటికి చెప్పినా కూడా అసలు పైసలు అడగాల్సిన అవసరం ఏమో. అమ్మ నా రెచ్చగొట్టి నా బుద్ధలో ఉంటే కొట్టించుకోవాలి. నా చూసి మేము కొట్టించుకో, మళ్ళీ రిటర్న్ కొట్టేసినా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. వాడేమో ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కాక నేను పిలిపించిన. సరే అని మనకు కాదు, ఏపీ తెలంగాణ సగం సగం మందికి తెలుసు మనం లవర్స్ అని. పాపమే కదా, నేను చెప్పినప్పుడు వినప్పుడు నాకు చెప్తే నాకు పాపమే కదా. ఎవరు చెప్పారు వీడియో కొట్టించుకుని గుద్దల్లో ఉంటాను? మళ్ళీ ఒకటే పట్టుకుని కొట్టించుకుంటే మళ్ళీ రిటర్న్ కొట్టినా కదా. వాళ్ళు ఎందుకు అడగట్లు మాట్లాడుతుండే? నీకు వచ్చి చెప్పిన వాడుతుండే కదా. నేను వీడియో మీద రిటర్న్ నువ్వు ఎడాలి మనం కొట్టేసి దింగేవా. ఆడు నా లెక్క మొగోడే. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవుతుందంటే ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయి. ఆడు నా లెక్క మొగోడే. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవుతుందంటే ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయి అనుకో. వాడు ఇప్పుడు మెసేజ్ చేసేలాగా చూపించాను నీకు టైంతో సహా. అయితే నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు చేసుకున్నావు అన్ని నా మీద పడతావు. పిచ్చిపోకున్నా అన్నద్దా అనేటువంటి నాకు ఎప్పుడో తెలిసి మ్యాటర్లు వస్తాయి. లవ్ యూ చెప్తాడు, నా ఫీలింగ్స్ వస్తున్నాయి. ఇవన్నీ చూసే స్టేజ్కి వచ్చిన పిచ్చిపోకునే కాదు. తెలుసు నాకు ఎప్పుడో ఇది ఏదో ఒక రోజు మ్యాటర్ వస్తుంది, క్రియేట్ అవుతుంది నా బెస్టీ నన్ను. ఏదో ఒక రోజు మ్యాటర్ వస్తుంది, క్రియేట్ అవుతుంది నా బెస్టీ నన్ను. నాకు ఇష్టము, నాకు ఆడికి ఇష్టము, ఆడు నాకు ఇష్టం. మాట్లాడుతుంటే నేను ఏం మెసేజ్ పెట్టినా చూసావు? ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? బంగారం అమ్మాయి దగ్గర నుంచి పోయింది, అమ్మాయి గెలకడు. నేను ఇప్పుడు లవ్ యూ మెసేజ్ చేసిన ఎవరికి స్టార్టింగ్ చూపించలేదు. మొత్తం కళ్ళు దెంగినా చదువుకున్నావా లేదా? చదువుకోలేదు. చెప్పడమే నిన్ను పక్క చెప్తున్నా, నాకు ఏమైనా కానీ కిరికీరు వచ్చిందా అని నిన్ను మొడ్డ కొడుకుతా మాత్రం నేనే. ఈ సాయి అనేటువంటి మాత్రమే మిమ్మల్ని మొడ్డ కొడుకుతా. ఇది మాత్రం మంచి బాండ్ పేపర్ మీద రాసి చెప్తాడు. నేను అప్పుడు చెప్పినా వీడికి ఏమైనా అవసరం ఉంటే నేను ఉండాలి, నాకేమైనా అవసరం ఉంటే ఉండడు. అవును, నేను ఒక అమ్మాయిని బెస్ట్ అని మాట్లాడి అది నా ఫీలింగ్స్ జరుగుతున్నాయి. నేను నీ దగ్గరకు వస్తా అంటే నువ్వు ఉన్నావు. మాట్లాడినా ఇంటింటికి వచ్చిర్రు, రోజు ఒక్కళ్ళు వచ్చుకుంటూ పోతురు, వాళ్ళందరినీ క్లియర్ చేసుకుంటూ నువ్వు పంపిస్తున్నావు కదా. ఇవ్వద్దు, నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడకూడదు. అయినా ఫిక్స్ అయిపోయి ఒక్కవేళ కొద్దిగా అటు ఇటు అయ్యి మీకేమన్నా మీ ఇద్దరు ఏమైనా ప్లాన్ వేసుకున్నారనుకో. నువ్వు ఎప్పుడు వాడుతున్నావు? నేను 8th క్లాస్ నుంచి ఫోన్ వాడుతున్నాను. డైలాగ్ వస్తుంది అది కొడితే నేనే బ్యాడ్ అవుతాను నా పిల్లని కొట్టుకో. అవును మేము లంచలేము, ఎంతో సందర్ దగ్గర ఉంటాం. అట్లా అనుకోద్దు, ఇప్పుడు అర్థమైందా? ఒక సిచ్యువేషన్ మాట్లాడుతున్నా అట్లా. మరి నాకు తెలుసు ఈ సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి తెలిసాను. అర్థానికి గుద్దం మూసుకొని కూర్చున్నా. అంత గొడవలైనా కానీ వద్దని చెప్పినా ఇంకా పెద్ద చెప్తున్నావు. ఇంకా పెద్దగా ఎప్పుడు చేసినా? ఇది ఇప్పుడు ఏడుకొచ్చింది. ఏడుకొచ్చింది ఏం చార్జ్ చేసిన తోటి
వాడు నాకు మెసేజ్ చేసిందని చెప్తున్నా, వాడు ఫీలింగ్స్ పెంచుకుంటున్నా నేను చెప్పినా, నేను దానికనే నీకు ఎక్కువ చెప్పలేను, నువ్వు ఇంత వదలాల్సిన అవసరం లేదు నా పైన. అయిపోయిందా? ఏమనంటే అమ్మని దింగేసిన వాణి అవన్నీ చెప్పకు, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు నాకు. అయిపోయినా? అయిపోయిందా? అయిపోయింది. నువ్వు ఆడు ఒకటి చెప్తా క్లారిటీ అది నాకు పాత్ర మంది ఎంత పట్టించుకోను పట్టించుకోను. చెప్పుడు ఎందుకు నేను పిచ్చిపోకుండా ఆవిడ పిలిచిన చిల్లర లవ్ చేసినావు కదా, అందుకే ఈ చిల్లరోడ బెస్ట్ లతో తిరుగుతుంది కదా. ఇవ్వ నాకు ఇవ్వాలి అమ్మ, నీ దండం పెడతా, నీకు మంచి గుణపాఠం నేర్పించినావు తప్పని చెప్పి. కానీ అమ్మ అంతా ఏం చేస్తా ముద్ద ఉడిపేసాడు, మీ ఇద్దరిని ఏమన్నా కానీ ఒక్కవేళ కొద్దిగా అటు ఇటు అయింది అనుకో ఇద్దరిని నాశనం దెంగే పోదా. ఎటు పోయినా మొగోడే కానీ ఎప్పటికైనా గుర్తు పెట్టుకో, ఒక మొగోడు బాగుపడాలన్నా మొడ ఉడవాలన్నా ఇక్కడ రాసేది ఆ బ్రహ్మ కాదు మీరు, ఇక్కడ రాసేది ఆ బ్రహ్మ కాదు మీరు. నాకు తెలుసు అది సరేనా, మొడ్డ ఉచ్చుకోరు నాకేం చెప్పకూడదు, చెప్పినప్పుడు ఏం లేవు. యాక్చువల్లీ నేను జస్ట్ నార్మల్ గా ఆ రోజు 50కి కొట్టించుకుని మళ్ళీ రిటర్న్ కొట్టేసిన, కానీ నాకు తెలిసిన మాత్రం మాక్సిమం అయితే వాడు ఇట్లా నాకు మెసేజ్ చేయడు, వాడు ఫోన్ నుంచి ఎవరైనా చేయించారా ఏమైందో నాకు తెలీదు. వాడు వెంటనే మెసేజ్ చేయండి నేను ఫస్ట్ చెప్పింది నేను నిన్నకే, వీడేమో ఇంత ఓవరాక్షన్ చేస్తుండ్రు నాకు అర్థమైతే లేదు, అందరేమో నన్ను తప్పు పడుతురు, వీడు ఒక సిచ్యువేషన్ వచ్చింది అనే నేను వీడియో తీసిన. నెక్స్ట్ ఏమవుతుందేమో, వీడేమో నాతో మాట్లాడట్లేదు అంటే అంటే అందరు బెస్టీ బెస్టీ అని సాగు తింటున్నారు, నాకు డబ్బులు కొట్టించుకోకపోతే అయిపోతున్నాయి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీకు ఎదిసాను. నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది చూడండి కన్ఫామ్గా.